हाय ऑल, अस्सलाम वालेकुम, नमस्कार। ఈ వీడియోలో నేను టే వ్లాగ్ చూపిస్తున్నాను, అలాగే ఇందులోనే దమ్కి భాజీ ఎలా చేయాలో చూపిస్తాను, అంటే గోంగూరతో చేసిన పచ్చడి। ఈవినింగ్ ఇలా బర్డ్స్ ఎగురుతుంటే చాలా బాగుంటుంది కదండి ఆ వ్యూ। ఇక్కడ నేను కలర్ స్వీట్ బూంది చేశాను, ఇది సెకండ్ టైం ట్రై చేశాను, చాలా బాగుంది। ఇది నేను ఇక్కడ కారం పడుతున్నాను, ఎవ్రీ ఇయర్ ఇలా సాంబార్ కారం చేసి స్టోర్ చేసుకుంటాను। అన్ని మసాలాలు ప్రిపేర్ చేసి బయట సినిమా దగ్గరే పట్టించేదాన్ని, కానీ ఈసారి మాత్రం ఇంట్లోనే ఇలా చేయాల్సి వచ్చింది। ఇక నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో సింపుల్గా ఆలూ కుర్మా అండ్ పూరి చేశాను, అలాగే నేను ఇక్కడ నా దానిమ్మ చెట్టు చూపించబోతున్నాను। లాస్ట్ మంత్ ఇది నేను ఇక్కడ చేంజ్ చేశానండి, అంటే కుండీ ఏం దొరకలేదు, అందుకు నా దగ్గర ప్లాస్టిక్ డబ్బా ఒకటి ఉంటే అందులో పెట్టాను। చూడండి ఎంత హైట్ పెరిగిందో, బాగా గ్రో అవుతుంది ఇది, అలాగే చిన్న బర్డ్ కూడా వస్తుంది ఫ్లవరింగ్. ఇది ఫ్రూట్ అయిద్దో లేదో చూడాలి, ఇది ఫస్ట్ టైం అన్నమాట ఇలా రావటం। అండ్ ఇక్కడ నేను బచ్చలాకు చూసారా, ఇక్కడ బచ్చలాకు కట్ చేస్తున్నాను పప్పులో వేద్దామని। ఇది తీగ బచ్చలు అనుకుంటా, చాలా పొడవుగా వస్తుంది, అందుకు ఇలా ఒక కర్ర పెట్టేసి ఇలా తీగ అల్లిస్తున్నాను। చూడండి ఎంత వచ్చిందో, ఇలాగా మనం వేసిన ప్లాంట్స్ హార్వెస్ట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి, నాకైతే చాలా ఎంజాయ్ చేస్తాను। ఇలా వెజిటేబుల్ ప్లాంట్స్ కూడా వేయాలి ఫ్యూచర్లో అని అనుకుంటున్నాను, ఐ హోప్ ట్రై చేయాలి। నా చిన్నప్పుడు మా నాన్నమ్మ టెర్రస్ గార్డెన్ చేసేవారు, అప్పుడు దొండకాయ కాకరకాయ తోటకూర ఇలా చాలా రకాల వెజిటేబుల్స్ వేసేవారు, అప్పుడు నేను హార్వెస్ట్ చేసేది చాలా ఎంజాయ్ చేసేదాన్ని, అవన్నీ గుర్తొస్తుంటాయి ఇలా కోస్తుంటే। ఇక నేను ఈవినింగ్ స్నాక్స్లో ఆలూ సమోసా చేశాను, ఇది లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు చూపించాను, ఇది మళ్ళీ ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది। ఏం లేదండి, 2 కప్స్ మైదా అండ్ కొంచెం వాము ఉప్పు బటర్ వేసి ఇలా పిండి కలుపుకోవాలి, ఒక 1/2 అవర్ తర్వాత ఇలా పొడవుగా రోల్ చేసుకోవాలి, దీన్ని మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి। ఫోల్డింగ్ కూడా చాలా ఈజీ అండి, జస్ట్ వాటర్ అప్లై చేసి మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయాలి। ఫిల్ చేయటానికి నేను ఆలూ మసాలా చేశానండి, అది బాయిల్ చేసిన పొటాటోస్, కొంచెం సోంఫ్, గ్రీన్ పీస్, గ్రీన్ చిల్లీస్, క్యూమిన్ పౌడర్, క్యాష్యూ, కొరియాండర్ పౌడర్, చాట్ మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, పెప్పర్ పౌడర్, గరం మసాలా, కొరియాండర్ లీవ్స్, ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి। వీటన్నిటిని ఇలా చేసిన తర్వాత ఇలా ఫిల్ చేయాలి। ఆలూ మసాలా చల్లారినాక కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని కలుపుకోవాలి। ఈ ఫోల్డింగ్ చేయటం చాలా ఈజీ అండి ఈ సమోసాకి, వేరే ఆనియన్ సమోసా అయితే ఆ ఫోల్డింగ్స్ డిఫరెంట్గా ఉంటుంది, ట్రయాంగిల్ షేప్లో అంటే డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ, ఇది చాలా ఈజీ అండి, ఒకసారి ట్రై చేయండి। ఇక ఇక్కడ అన్నీ నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టేశాను, మొత్తం 8 వచ్చినాయి। ముందుగా నేను కడాయిలో ఆయిల్ వేసి హీట్ చేస్తున్నాను, ఫస్ట్ హై ఫ్లేమ్లో బాగా కాగినాక ఈ సమోసా వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి। ఇక ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఎవ్రీ 10 సెకండ్స్కు నిదానంగా ఫ్లిప్ చేసుకోవాలి, ఇది అరౌండ్ 15 మినిట్స్ పడుతుంది ఇది రోస్ట్గా అవ్వటానికి। ఇక ఈవినింగ్ మేము పైన టెర్రస్ పైకి వెళ్ళాము, ఇక్కడ 5:30 to 6 అవుతుంది, అంటే ఈ మధ్యలో సన్సెట్ వస్తుంది అండ్
ఈ మధ్య బయటకు కూడా రావట్లేదు ఎక్కువగా, సో ఈవినింగ్ అప్పుడు ఇలా పైన టెర్రస్ మీదకి వెళ్తుంటాము. అంటే నాకు సన్సెట్ అంటే చాలా ఇష్టం అండి. అలాగే టీ విటమిన్ కూడా ఉంటుంది. ఇప్పుడు పార్క్ వెళ్ళటానికి కూడా అవ్వట్లేదు, అందుకే ఇలా ఈవినింగ్ వాక్ చేస్తున్నాను. ఇక రోజెస్ చూడండి ఎలా వచ్చాయో, ఇవి వస్తానే ఉన్నాయండి. ఇంకా వీటికి బలం చాలట్లేదు, ఎందుకంటే ఇందులోనే వాము చెట్టు కూడా ఉంది. సో అన్ని చెట్లు ఇందులో ఉండేసరికి ఎక్కువ పెద్దగా ఆవులు విచ్చుకోవట్లేదు. ఇక దానిమ్మ చెట్టును కూడా ఇక్కడ షిఫ్ట్ చేశాను, ఇక్కడ కొంచెం ఎండ వస్తుంది కాబట్టి. ఇక పక్కనే చూసారా, అది నా ఫేవరెట్ జార్ అండి. అది నా చేయి తగిలే ఇలా పడిపోయింది, ఇంకా క్రాక్ వచ్చింది. ఫెబ్రిక్ స్టిక్తో ఇలా అతికించి ఇందులో మనీ ప్లాంట్ వేశాను. ఇది పగిలిపోయినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యానండి. ఇక ఇక్కడ నేను ధమ్కీ భాజీ చేస్తున్నాను, అంటే స్టీమింగ్ గోంగూర. ఇది బిర్యానీస్లోకి చాలా బాగుంటుంది, వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను, 6 గ్రీన్ చిల్లీస్, 2 టమాటోస్, 1 ఆనియన్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం అల్లం చిన్నులపై పేస్ట్, కొత్తిమీర, ఇవన్నీ వేసి ఇలా స్టీమ్ చేసుకోవాలి. ఇలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి. ఆ తర్వాత బాగా కడిగి పెట్టుకున్న గోంగూర ఇలా ఇక్కడ వేయాలి. నేను ఇక్కడ 2 కట్టలు గోంగూర యూస్ చేశాను. మళ్ళీ మూత పెట్టేసి ఇలా స్టీమ్ అవ్వాలి. ఇక్కడ మనం వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి, మధ్య మధ్యలో వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేదాకా మనం స్టీమ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను, అలాగే కొంచెం పచ్చి కొబ్బరి పేస్ట్, కొత్తిమీర వేసాను. ఇవన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఇలా ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ చూడండి అంతా వాటర్ అబ్జర్వ్ అయిపోయింది. ఇక మూత పెట్టేసి చల్లారటానికి పక్కన పెట్టేయాలి. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇక చూడండి చల్లారినాక ఇలా పప్పు గుత్తితో ఇలా అంతా ఎనుపుకోవాలి. ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు, కారం, అంటే పచ్చిమిరపకాయలు. ఇక ఇంతే, ఇక్కడ అంతా ధమ్కీ భాజీ ప్రిపేర్ అయ్యింది. ఇది మనం తిరగమాత పెట్టిన అవసరం లేదు, ఇలాగే బిర్యానీస్లోకి, వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఇంతేనండి, ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.